తెలుసు బట్ స్టిల్ ఐ హావ్ నో వే నాకు గత్యంతరం లేదు కాకపోతే డాక్టర్లు మన వైద్య అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళు చాలా పట్టుబట్టారు సార్ మీరు ఇంత స్ట్రిక్ట్ గా అయితే వ్యవహారం చేస్తున్నారు దయచేసి సిటీని కాపాడుకోవాలి కాపాడుకోవాలని ఇక్కడ సడలింపులు ఇవ్వొద్దు అని వారు గట్టిగా చెప్పినారు క్యాబినెట్ కూడా ఈ రోజు అందరూ వారు డైరెక్ట్ క్యాబినెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కారణాలన్నీ ఏంది అనే విషయాలు చెప్పినారు వైద్య శాఖ వారిని అభినందిస్తూ దాన్ని ఫాలో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అయితే రెడ్ జోన్ లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది కానీ మనం ఈ జిల్లాలో ఓపెన్ చేయడం లేదు ఆరు జిల్లాలు 15th వరకు చూస్తాం 15th వరకు అనుభవాలు వస్తాయి మనకు ఎందుకంటే నిన్న నుంచి కొంత ఇండియా ఓపెన్ అయింది నిన్న మనం చూసినాం విచ్చలవిడిగా ఢిల్లీలో లాడి చార్జ్ జరగబోయింది మద్రాసులో పోయింది బెంగళూరులో విపరీతమైనటువంటి కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చారు ఆ విధంగా చాలా ఇబ్బంది కలిగింది అది మంచిది కాదు ఎట్ ఎనీ కాస్ట్ మంచిది కాదు అట్ట వచ్చి మళ్ళీ ఇంత ఇన్ని రోజులు చేసిన తపస్సు నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది రాకూడదు కానీ వచ్చిండ్రు అయితే మనకి ఏంది ఇప్పుడు 15th May ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ ఉంటుంది నా స్థాయిలోనే సీఎం లెవెల్లో అందులో రివ్యూ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత దేశంలో నగరాల పరిస్థితి ఏంది బిహేవియర్ ఎట్లా ఉంది వైరస్ బిహేవియర్ ఎట్లా ఉంది డిపార్ట్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మనకు గుణపాఠం వస్తుంది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో కూడా గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో సడలింపులు ఇస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ కూడా ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో మనకు కూడా కొన్ని పట్టణాలు ఉన్నాయి అర్బన్ పట్టణాలు ఉన్నాయి గ్రీన్ జోన్కి ఆరెంజ్ జోన్ పెద్ద డిఫరెన్స్ లేదు ఒకటే ఒక తేడా ఉంది ఆటో రిక్షాలు అక్కడ నడుస్తాయి గ్రీన్ జోన్లో ఇక్కడ నడవాయి అది ఒకటే తేడా ఉంది మిగతా అంతా సేమ్ ఉంది ఆల్మోస్ట్ కాబట్టి ఆరెంజ్ జోన్లో గ్రీన్ జోన్లో ఉన్నటువంటి తెలంగాణ అంతా మనం ఫ్రీ చేస్తున్నాం కాబట్టి అంటే ఆల్మోస్ట్ 27 జిల్లాలు ఆరు రెడ్ స్పాట్ తప్పితే 27 జిల్లాలో అన్ని కూడా మనం సడలింపులు ఇస్తూ ఉన్నాం అన్ని షాపులు నడుస్తాయి అక్కడ అంటే అన్ని షాపులు మొత్తం నడవాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మండల స్థాయికి రూరల్ ఏరియాలో 100% షాప్స్ తెరుస్తారు గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్ మండల కేంద్రం అండ్ కింది గ్రామాలు అన్ని రకాల షాపులు 100% తెరుచుకోవచ్చును వాళ్ళకి అభ్యంతరం లేదు వారిని ఎవరు అభ్యంతర పెట్టరు ఫ్రమ్ మండల్ హెడ్ క్వార్టర్ డౌన్ టు ద విలేజ్ అదే మున్సిపాలిటీలు అయినప్పుడు అట్లా తెరవరు తెరవనివ్వరు ఎందుకంటే మన దగ్గర సపోజ్ నల్గొండ జిల్లా ప్రకాశం బజార్ ఉంటుంది అన్ని షాప్స్ ఉంటాయి ఈ పక్క ఆ పక్క షాప్ పక్క షాప్ షాప్ పక్క షాప్ ఉంటుంది అప్పుడు ఈ భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది షాపులో పనిచేసే వాళ్ళు కూడా కుప్పలు తెప్పలు వస్తారు ఎక్కువ మంది వచ్చారు మన మన టౌన్స్ అన్నీ అట్లే ఉంటాయి మన తెలంగాణలో కాబట్టి టౌన్స్ మున్సిపల్ టౌన్స్ ఏవైతున్నాయో వాటిలలో ఓన్లీ 50% షాప్సే తెరుస్తారు అది మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నాం అర్బన్ సెక్రటరీ గారు ఇస్తూ ఉన్నారు లాటరీ తీస్తారు ఈరోజు 50%, రేపు 50%, మళ్ళీ ఎల్లుండి ఈ 50%, ఇట్లా సైకిల్లో అన్ని షాపులకు అపార్చ్యూనిటీ వస్తుంది అందరూ కూడా వ్యాపారం చేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు మటుకు 50% షాప్స్ ఆల్టర్నేటివ్ షాప్సే తెరుస్తారు సో దట్ రష్ రాదు కొంతమంది సేఫ్గా ఉండే ఆస్కారం ఉంటుంది అనుభవాన్ని బట్టి చూసుకుంటాం అక్కడ డిస్టెన్స్ పాటించాలి నేను కొద్దిగా మొండి అందరికి తెలుసు డిస్టెన్స్ కిందిమి చేస్తే తెల్లారే బ్యాన్ చేస్తాం కాబట్టి ప్రజలు కానీ షాపుల వాళ్ళు కానీ ఈ సదవకాశాన్ని పొడగొట్టుకోవద్దు చెప్పింది కదని చెప్పి మళ్ళీ కుప్పలు కుప్పలు వస్తే చూసుకుంటే కూర్చోము మీడియా రిపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా గ్యారంటీ రిపోర్ట్ చేస్తుంది మాకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఊరుకునే పరిస్థితి ఉండదు మీదిగా మీడియా వాళ్ళని నేను ప్రార్థిస్తున్నా ఎక్కడన్నా మరీ అన్రూలి ఉంటే దయచేసి వెంటనే రిపోర్ట్ చేయండి తగిన చర్యలు కూడా తీసుకుందాం మీ సహకారం కావాలని మీడియా సహకారం కూడా నేను కోరుతా ఉన్నా షాపులు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు మార్నింగ్ 10 to 6 7 నుంచి కర్ఫ్యూ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా నో కన్ఫ్యూజన్ నైట్ టైం కర్ఫ్యూ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది మొత్తం రాష్ట్రంలో ఉంటుంది ఈ జిల్లా లేదు ఆ జిల్లా లేదు గ్రీన్ లేదు రెడ్ లేదు అన్ని జిల్లాలలో 33 జిల్లాలలో 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది తప్పకుండా ఉదయం 6 నుంచి వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు ఆ రకంగా షాప్ మట్టుకు వ్యాపార కార్యకలాపాలు 10 o'clock నుంచి తెరుచుకోవచ్చు మళ్ళా ఒకసారి నేను చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో 100% షాపులు తెరుచుకోవచ్చు దాట్ ఇస్ మండలం టు విలేజ్ మండల కేంద్రం టు విలేజ్ మున్సిపల్ టౌన్స్లో మటుకు 50% షాప్స్కి అనుమతిస్తారు అది వీరికి వారికైనా పక్షపాతం ఉండదు మున్సిపల్ కమిషనర్లు వెంటనే రేపే లాటరీస్ తీసి వాళ్ళకి చెప్పేస్తారు ఆ ప్రక్రియ అయిపోగానే వాళ్ళ షాపులు తెచ్చుకోవచ్చు వాళ్ళు నడుచుకోవచ్చు
ఈ రోజు కొందరికి వస్తుంది, రేపు కొందరికి వస్తుంది, మళ్ళీ ఎల్లుండి వాళ్ళకి వస్తుంది. సైకిలే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, కాబట్టి అన్ని షాపులకు అవకాశం వస్తుంది. కన్స్ట్రక్షన్ పనులు చేసుకోవచ్చు, వాటికి ఇబ్బంది లేదని చెప్పినాం. వాటికి సంబంధించిన షాప్స్ కూడా ఉంటాయి, ఆ రకంగా ఉంటాయి. ఈ ఈ పద్ధతులలో